ఫస్ట్ అయితే ఏప్రిల్ ఫుల్ పాలు వంగినాయా మరి ఏప్రిల్ ఫుల్ ఎట్లా అయితే ఏం ఏప్రిల్ ఫుల్ చెప్పు ప్రభుత్వం చేసే పనులకు రోజు ఫుల్ అవుతలేమ్మా మున్సిపాలిటీ వాడు చేసే పనులకు ఫుల్ అవుతలేమ్మా పెట్రోల్ రేట్లు పెంచారు డీజిల్ రేట్లు పెంచారు సరుకుల రేట్లు పెంచారు అన్ని రేట్లు పెరగలే మరి ప్రభుత్వం చేసే పనులకు ఫుల్ అవుతలేమ్మా రోజు జనాలు అంటారు ఏప్రిల్ ఫుల్ అయితే ఈ రోజు అయ్యేది ఫూలే కదా ఫస్ట్ అయితే ఏప్రిల్ ఫుల్ అంటే ఏంటో తెలుసా అని అరే నీ ఆలోచన నాకు అర్థమైందిరా ఆపు ఆపు అరే నేను చెప్తాను ఏప్రిల్ ఫూల్ అంటే అసలు ఫూల్ చేసుకునేది అయింది ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టుగా అవులే ఏప్రిల్ ఫూల్ గురించి నేను చెప్తాను కొన్ని సంవత్సరాల కిందట మనకి ఇప్పుడు క్యాలెండర్ ఎట్టుందో అప్పుడు క్యాలెండర్ ఎట్టుందంటే సంవత్సరానికి 365 రోజుల 11:49 ఉండేరా అంటే ఒక వన్ ఇయర్ ఫినిష్ కావడానికి అర్థమవుతుందా ఒక సంవత్సరం అయిపోవాలంటే ఇన్ని రోజులు ఉండే అయిపోగానే ఏప్రిల్ ఫస్ట్ వస్తుండే ఏప్రిల్ ఫస్ట్కు కొత్త సంవత్సరం న్యూ ఇయర్ వేడిగా చేసుకునేటోళ్ళు సో ఏమైందంటే తర్వాత నాకు డిమాండ్ పెరుగుతుంది కదా మనుషులకి మనం అన్నీ మార్చుకుంటూ ఉన్నాం కదా అయితే అప్పుడు కూడా ఈ పరిశోధన చేసి ఏం చేసినంటే ఇది సంవత్సరానికి ఇన్ని రోజులు కాదు 365 రోజుల 6 గంటలే అని చెప్పేసి తెలుసుకోరు కొన్ని రోజులకి 365 రోజుల 6 రోజులు అని తెలుసుకున్న తర్వాత ఏం చేసిండ్రు ఒక రోమ్ చక్రవర్తి అంటే రాజు వీళ్ళు మనం ప్రధానమంత్రి అధ్యక్షులు ఎట్టుండో అప్పుడు చక్రవర్తి ఉండే కదా రోమ్ చక్రవర్తి గ్రెగేరియన్ ఏం చేసిందంటే ఆ జూలియన్ క్యాలెండర్ ఉండి ఎత్తమండుకుంది ఆ క్యాలెండర్ నుంచి గ్రెగేరియన్ క్యాలెండర్కి మారాలని చెప్పేసి దేశ ప్రజలు ఆయన దేశ ప్రజలందరూ చెప్పేసిండు మీరు ఈ క్యాలెండర్ ఫాలో అవ్వాలి అది అన్ని రోజులు కాదు ఇన్ని రోజులు ఇన్ని గంటలు అని అర్థమైందా కానీ ఏమైంది అప్పుడు పెద్ద నెట్వర్క్ అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ అంత పరిస్థితి లేకుండే కదా కమ్యూనికేషన్ ఎక్కువ లేకుండే కదా చాలామంది తెలియక అదే ఏప్రిల్ ఫస్ట్నే న్యూ ఇయర్ లైకి సెలబ్రేట్ చేసుకుని కంటిన్యూ చేసిరట్లే కొంతమంది ఉన్నారు కొంతమంది లేదు ఇక ఆయన అప్పుడు ఆ రాజుకు కోపం వచ్చింది సిరత్కి వచ్చింది ఇక ఏం చేసిండు ఈ ఏప్రిల్ ఫస్ట్ రోజు న్యూ ఇయర్ చేసుకుంటారు అందరూ ఫూల్స్ అన్నాడు అర్థమైందా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ ఫూల్స్ అనగానే ఆయన ఉంటారుగా మన గ్యాంగ్ అంచారగానే ఉండగా వాళ్ళు ఏం చేశారు ఇక ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు అందరినీ ఫూల్ ఫూల్ అని ఆట పట్టి చూడు ఎడుపు చూసి స్టార్ట్ చేశారు ఏప్రిల్ ఫస్ట్ రోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు అని ఎడుపు స్టార్ట్ చేశాను అని అట్లే కంటిన్యూ అయ్యకుండా కంటిన్యూ అయ్యకుండా చింతేడు ఇప్పుడు ఇక మన ఫూల్స్ దాకా చింతట దీనికి పెద్ద వేరే చరిత్ర ఏం లేదు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు అర్థమైందా ఏప్రిల్ ఫూల్ అది అని చెప్పేసి జోకులు చేసి టైంపాస్ చేసి ఇంకా మీతో దగ్గర దెబ్బతి నాకు పో నీకు చెప్పిన చూడు రా నాది గుర్తు తక్కువ చేస్తావా.